హాయ్ యూర్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దుర్విద్య కేంద్రం సంవత్సరాంత పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి అదేవిధంగా సెమిస్టర్ విధానంలో ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మొన్న ఎగ్జామినేషన్స్ రాసిన నవంబర్లో ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో C20 బ్యాచ్ అదేవిధంగా దానికి ముందున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే A19 C19 C20 బ్యాచ్ విద్యార్థులకు వారికి ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. సో వారి రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి నెలాఖరు నాటికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సో ఇకపోతే వారికి సంబంధించి తదుపరి సంవత్సరం ఫీజు చెల్లించుకోవచ్చును. వారికి సంబంధించి మెటీరియల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి అందరికీ కూడా స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ మెటీరియలే కాబట్టి ప్రత్యేకించి ఇప్పుడు సిలబస్ ఫైనలైజ్ చేయాల్సింది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఓల్డ్ సిలబస్ సంబంధించిన మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు చెప్పిన బ్యాచెస్ ఏవైతే ఉంటాయో C20 అలాగే C19 A19 బ్యాచెస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో తదుపరి సంవత్సరం ఫీజు చెల్లించుకుని మీరు త్వరితగతిన మెటీరియల్ పొందవచ్చును. మీకు ఎటువంటి మెటీరియల్ సంబంధించిన ఇబ్బందులు ఉండవు. ఇంకా నెక్స్ట్ వచ్చి 21 బ్యాచ్ అంటే అక్కడి నుంచి మనకి సెమిస్టర్ విధానం ప్రారంభమైంది. C21 బ్యాచ్ విద్యార్థులకి వీరి విషయంలో ఒకంత కరోనా పరంగా కానివ్వండి లేకపోతే యూనివర్సిటీ పనితీరు వల్ల కానివ్వండి ఒకంత అన్యాయం జరిగిందనే చెప్పాలి మనం C21 బ్యాచ్ విద్యార్థులకి. ఎందుకంటే ఈ పాటికల్లా వారికి రెండు సెమిస్టర్లు ఎగ్జామినేషన్స్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రెండు కూడా పూర్తయిపోవాలి. మూడో సెమిస్టర్కి సన్నద్ధమై ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎగ్జామ్ కూడా ఒక సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కరోనా సందర్భంగా మొట్టమొదట వాయిదా వేశారు. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి అంటే మొదటి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనాకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అది అప్పుడు కూడా కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ ఆన్లైన్ విధానంలో కానివ్వండి ఆఫ్లైన్ విధానంలో కానివ్వండి పరీక్షలు నిర్వహించారు. కానీ నాగార్జున యూనివర్సిటీ వారు నిర్వహించకపోవడం వల్ల C21 బ్యాచ్ విద్యార్థులకి ఒకంత అన్యాయం జరిగిందనే చెప్పాలి. కానీ యూనివర్సిటీ డెసిషన్ ఫైనల్ కాబట్టి మనం చేసేదేం లేదు. ప్రస్తుతం వారికి ఎగ్జామినేషన్స్ నిర్వహించకపోయినా కనీసం స్టడీ మెటీరియల్ అయినా అందుబాటులో ఉంచారంటే అది కూడా చేయలేదు. సో ఒక రకంగా దీన్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి. యూనివర్సిటీ వర్గాలను అదేవిధంగా యూనివర్సిటీ ఆఫీసర్స్ని మనం తప్పుపట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే కనీసం విద్యార్థులకి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచినా కానీ కొంత ఊరట కల్పించినట్టు అయ్యే ఉండేది. మెటీరియల్ కూడా ఫైనలైజ్ చేయలేదు. డిసెంబర్ నెలాఖరు నాటికి వెబ్సైట్లో C21 బ్యాచ్ సంబంధించి సెమిస్టర్ విధానానికి సంబంధించి అన్ని రకాల మెటీరియల్ అప్డేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి కదలికలు లేవు. దాంట్లో యూనివర్సిటీ వెబ్సైట్లో మెటీరియల్ అయితే కొంత పెట్టారు కానీ ఆ మెటీరియల్ కనుక అందరికీ ఓపెన్ కావట్లేదు. చాలామంది విద్యార్థులు మన ఛానల్లో రాస్తున్నారు సార్ అది యూనివర్సిటీ మెటీరియల్ దాంట్లో ఓపెన్ చేసినట్లయితే కనుక సర్వర్ ఎర్రర్ 404 పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుందని చెప్పేసి అందరికీ అదే పరిస్థితి. ఓపెన్ అయిన వాళ్ళకి కనుక చూసినట్లయితే కనుక దాంట్లో అన్ని పేపర్లకు సంబంధించి అన్ని కోర్సులకి అన్ని పేపర్ల మెటీరియల్ అప్లోడ్ చేసి లేదు. దాంట్లో ఇది ఒక ఇబ్బంది ఉంది వారికి. సో త్వరితగతిన సెమిస్టర్ విధానానికి సంబంధించి అంటే C21 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి మెటీరియల్ అప్లోడ్ చేస్తేనే తప్ప వారికి ఈ స్టడీ మెటీరియల్ ఇబ్బంది అనేది సాల్వ్ కాదు. ఇప్పుడు చాలామంది విద్యార్థులకి దీంట్లో ఇటువంటి సందర్భంలో వారికి ఇచ్చే సలహా ఏంటంటే గతంలో కూడా యూనివర్సిటీ వారు అకడమిక్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులు కానివ్వండి క్యాలెండర్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులు కానివ్వండి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అంటే సంవత్సరాంత పరీక్షలు రాసిన విద్యార్థులకి ఎప్పుడు కూడా మెటీరియల్ మార్పు అనేది లేదు. మొదటి నుంచి కూడా ఒకటే మెటీరియల్ అందరికీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా కొందరు అనుభవజ్ఞులు అదేవిధంగా యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వారి నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారిని సంప్రదించినప్పుడు అంటే స్టూడెంట్స్కి మెటీరియల్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఏ రకమైన కొంతమంది విద్యార్థులు మొదటి నుంచి స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్ రాయడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి అటువంటి విద్యార్థులకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీలో కొంతమంది సీనియర్ మోస్ట్ పీపుల్ని సంప్రదించినప్పుడు వారు చెప్పిన సలహా ఏంటంటే స్టడీ మెటీరియల్ గతంలో కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు లేవు కాబట్టి ఇప్పుడు సెమిస్టర్ విధానంలో విడుదల చేయబోతున్న సిలబస్లో కూడా పెద్ద మార్పులు ఉండవు. ఇంచుమించుగా ఇంతకుముందు గతంలో ఏదైతే యాన్యువల్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని రెండు పార్టులుగా చేసి అంటే ఆ మొత్తం 1 ఇయర్ సిలబస్ని
యాన్యువల్ ఎగ్జామినేషన్ కింద కండక్ట్ చేసేవారు కాబట్టి, సంవత్సరాంత పరీక్ష కింద కండక్ట్ చేసేవారు కాబట్టి, ఇప్పుడు ఆ సిలబస్ని రెండు హాఫ్ల కింద చేసి సెమిస్టర్ వన్ సెమిస్టర్ కింద టూ కింద జరిపే అవకాశం ఉంటుంది. ఇకపోతే దాంట్లో రెండు పార్ట్ల కింద చేసిన తర్వాత టోటల్ వన్ ఇయర్ సిలబస్ని పార్ట్ వన్ పార్ట్ టూ కింద సెమిస్టర్ వన్ సిలబస్ సెమిస్టర్ టూ సిలబస్ కింద డివైడ్ చేసిన తర్వాత కొన్ని టాపిక్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది దానికి. అంటే సెమిస్టర్ వన్లో కొన్ని టాపిక్స్, సెమిస్టర్ టూలో మరికొన్ని టాపిక్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప పూర్తి స్థాయిలో సిలబస్ తీసేసే అవకాశం అయితే ఉండదు. గతంలో ఉన్న సిలబస్ని ఉంచి దానికి అడిషనల్గా కొంత కొన్ని కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనేది చాలామంది సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే జస్ట్ మెటీరియల్ సెక్షన్ వాళ్ళు కానివ్వండి, వారి అభిప్రాయాలని వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇది ఆథరైజ్డ్ కాదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదండి, అనఫీషియల్ ఇన్ఫర్మేషనే. స్టూడెంట్స్కి కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. సో దీని మూలంగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీరు మీ స్టడీ సెంటర్లో సంప్రదించి కానివ్వండి, లేదంటే మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కానివ్వండి, వారి దగ్గర నుంచి మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి. మెటీరియల్ గ్యాదర్ చేసుకుని ఆ మెటీరియల్ 99% మీకు, 80-90% మీకు అదే ఉంటుందని చెప్పవచ్చు మనం. వారి అభిప్రాయాలను బట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే 80-90% సిలబస్ మీకు ప్రీవియస్ సిలబస్, ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మెటీరియల్ అంతా కూడా. అడిషనల్గా ఏమన్నా కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి అనేది ఎక్కువ మంది అభిప్రాయం వెళ్ళబుచ్చారు కాబట్టి, ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకుని మీరు కనుక చదువుకున్నట్లయితే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ వారి సమాచారం ప్రకారం ఏంటంటే, త్వరితగతిన ఎగ్జామినేషన్స్ పెట్టే అవకాశం ఉంది అనేది సూత్రప్రాయంగా తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు త్వరగా ఇలా మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ కావాలనుకున్న వారు ఈ రకంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ దీంట్లో డౌట్స్ వ్యక్తపరిచారు ఏంటంటే, సార్ మేము ఇప్పుడు స్టడీ సెంటర్లో సంప్రదించి కానివ్వండి, లేదు బయట నుంచి కానివ్వండి, లేదంటే ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సార్ మేము మెటీరియల్ కొనుక్కున్నామే అనుకోండి, బయట పబ్లిషర్స్ నుంచి కానీ మెటీరియల్ కొనుక్కుంటాము, ఆ మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మరలా C21 సంబంధించి సెమిస్టర్ సంబంధించి మెటీరియల్ కనుక రిలీజ్ అయిందనుకోండి, మరి ఆ టెస్ట్ పేపర్లో ఆ మెటీరియల్ అవి కూడా మళ్ళీ కొనుక్కోవాలి కదండి, డబల్ ఖర్చు అవుతుంది కదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తే కనుక, ఇప్పటికీ C21 బ్యాచ్ వాళ్ళకి రెండు సెమిస్టర్ల ఎగ్జామినేషన్స్ పూర్తయిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన మెటీరియల్ ఇంకా వరకు ఇంతవరకు కూడా ఫైనలైజ్ కాలేదు, వెబ్సైట్లో పెట్టిన దాంట్లో కూడా మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ వారు మెటీరియల్ సిలబస్ ఫైనలైజ్ చేసి మెటీరియల్ రిలీజ్ చేసి అది మార్కెట్లోకి వచ్చి, మార్కెట్లో ప్రైవేట్ పబ్లిషర్స్ వారు పుస్తకాలు ప్రింట్ చేసి టెస్ట్ పేపర్లు రెడీ చేసి ఇవన్నీ స్టూడెంట్స్కి రీచ్ అయ్యేటప్పటికి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. కాబట్టి మీరు మెటీరియల్ మనకేదో హార్డ్ కాపీ దొరుకుతుంది అనేది ఒక రకంగా కళ్ళే, అది మీరు ఆశించొద్దు. అసలు అది వెంట వెంటనే వెను వెంటనే కార్యక్రమాలు జరిగి అందుబాటులోకి వచ్చిందంటే ఒక రకంగా అదృష్టంగానే భావించాలి. అంత అవకాశం అయితే నాకు తెలిసి నా నాలెడ్జ్ సంబంధించి వరకు అంత అవకాశం అయితే ఉండదు. 99% యూనివర్సిటీ వాళ్ళు కూడా చేసే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డిసెంబర్ నెలాఖరునాటికి సిలబస్ ఫైనలైజ్ చేసి మొత్తం అంతా కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు జరిగినా నాకు తెలిసి వారు చేయగలిగిందల్లా ఏంటంటే, యూనివర్సిటీ వెబ్సైట్లో సిలబస్ సంబంధించి అన్ని లెసన్ 1 లెసన్ 2 లెసన్ 2 ఏ చాప్టర్ కా చాప్టర్ ఏ కోర్సు కా కోర్సు అన్ని పేపర్కి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసి మీకు మెటీరియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉందో డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారు. అంతకుమించి మీకు హార్డ్ కాపీస్ వచ్చే అందే పరిస్థితి అయితే ఉండదు. అదే సిలబస్ ప్రైవేట్ పబ్లిషర్స్ దగ్గర నుంచి మనం పొందుదాం అనుకున్నా కానీ టెస్ట్ పేపర్ రూపంలో, వాళ్ళు ఎప్పుడు సంగ్రహించాలి, వాళ్ళు ఎప్పుడు ప్రింట్ చేయాలి, బుక్స్ ఎప్పుడు కాబట్టి అందుబాటులో ఉంచాలి టెస్ట్ పేపర్లు మీకు. కాబట్టి ఏంటంటే అదంతా కూడా అందరి ద్రాక్ష ఒక రకంగా, కాబట్టి ఉన్నదాన్ని వినియోగించుకోవడం బెటర్ ఇటువంటి సందర్భంలో. కాబట్టి మీరు 99% మీకు 80-90% సిలబస్ పాత దాంట్లోనే కవర్ అవుతుందని చెప్పేసి కొంచెం సీనియర్ మోస్ట్ పీపుల్ చెప్తున్నారు. కాబట్టి ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకుని C21 బ్యాచ్ వాళ్ళు త్వరగా అది ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామినేషన్స్కి సన్నద్ధంగా అండి. ఇది C21 బ్యాచ్ వాళ్ళకి చెప్పేది. ఈలోగా A21 బ్యాచ్ విద్యార్థులు ఏమంటే, మాకు అడ్మిషన్స్ అయిపోయినాయి, మాకు ఇప్పుడు ఇంకా మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కానీ ఏంటి అని చెప్పేసి, ఇంకా A21 వాళ్ళకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా మీకంటే ఒక బ్యాచ్ ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ఇప్పుడు చెప్పిందంతా వాళ్ళ గురించే, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ ఏమి అందుబాటులో లేవు ఇప్పటి వరకు కూడా. సెమిస్టర్ సిలబస్ ఎప్పుడైతే ఒకసారి రిలీజ్ అవుతుందో అదే సిలబస్ అన్ని బ్యాచ్లు వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అంటే C21 బ్యాచ్ వాళ్ళకి ఏదైతే సెమిస్టర్ సిలబస్ రిలీజ్ చేస్తారో అదే సిలబస్ A21 బ్యాచ్ వాళ్ళకి కూడా అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి A21 వాళ్ళు కంగారు పడమాకండి,
A21 వాళ్ళకి సిలబస్ వచ్చింది అంటే అది C21 వాళ్ళకి వచ్చిన తర్వాతనే వస్తుంది కాబట్టి C21 వాళ్ళకి సెమిస్టర్ 1 గాని సెమిస్టర్ 2 గాని సిలబస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మెటీరియల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అది రిలీజ్ అయిన తర్వాతనే A21 బ్యాచ్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది ఇకపోతే ఎగ్జామినేషన్స్ అంటారా మీకు A21 వాళ్ళకి సంవత్సరం లోపు రెండు సెమిస్టర్లు పూర్తవాలి 99% మీకు రేపు సమ్మర్లో మీకు జరుగుతుంది ఫస్ట్ సెమిస్టర్ సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం మెటీరియల్ మాత్రం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది A21 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీన్వైల్ మీరు కూడా ఏదైనా ఓల్డ్ మెటీరియల్ ఉంటే అది గ్యాదర్ చేసుకుని రెఫర్ చేసుకుంటూ ఉండండి కొత్తగా సిలబస్ ఎడిషనల్గా వచ్చే సిలబస్ చాలా తక్కువగానే ఉంటుంది ఓల్డ్ సిలబస్కి ఎడిషనల్గా వచ్చే సిలబస్ కొంత తక్కువగానే ఉంటుంది టాపిక్స్ కొన్నే ఉంటాయి కాబట్టి మీరు ఓల్డ్ సిలబస్ కూడా మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు A21 బ్యాచ్ విద్యార్థులు ఇది స్టడీ మెటీరియల్కి సంబంధించి ఇకపోతే ఎగ్జామినేషన్స్ రిజల్ట్ సంబంధించి మొన్న నవంబర్లో ఎగ్జామినేషన్ జరిగినాయి A18 A19 అదేవిధంగా C18 C19 C20 బ్యాచ్ విద్యార్థులకి వీళ్ళందరూ కూడా యాన్యువల్ ఎగ్జామినేషన్స్ సంవత్సరాంత పరీక్షలు రాసిన విద్యార్థులు వీరికి మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలోనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో వేచి చూడండి ఇది యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రాసిన విద్యార్థులకు సంబంధించిన అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసిన విద్యార్థులకు సంబంధించిన రిజల్ట్ సంబంధించి అప్డేట్ ఇకపోతే నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏంటి పరిస్థితి మొన్ననే డిసెంబర్ నవంబర్లో ఎగ్జామినేషన్ జరిగాయి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి పూర్తయిపోయాయి రిజల్ట్ రావడం వెయిటింగ్ అనమాట ఇక దీంట్లో సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉంది యాక్చువల్గా సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏంటంటే ఈ పాటికి సెకండ్ సెమిస్టర్ మొన్న ఈ పాటికి ఏంటంటే రెండు సెమిస్టర్లు పూర్తయిపోవాలి ఇప్పటివరకు ఒక సెమిస్టర్ కూడా పూర్తి కాలేదు కాబట్టి యూనివర్సిటీ అధికారులు ఆలోచించేది ఏంటంటే వెంటనే ఫిబ్రవరిలోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేస్తే ఒక సెమిస్టర్ కవర్ అయిపోతుంది మరి సమ్మర్కి వచ్చేటప్పటికీ నెక్స్ట్ సెమిస్టర్ మళ్ళీ కండక్ట్ చేయవచ్చును ఈ రకంగా C21 బ్యాచ్ విద్యార్థులు కోల్పోయిన సంవత్సరం ఏదైతే ఉంటుందో దాన్ని అట్లీస్ట్ ఒక 6 నెలలైనా ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు ఒక 6 నెలలు సేవ్ చేయొచ్చు అనేది వారి ఉద్దేశం అన్నమాట అంచేతన ఏంటంటే ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అన్అఫీషియల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనవరిలో రిజల్ట్ ఇచ్చేసేసి వెంటనే సప్లిమెంటరీ నోటిఫికేషను అదేవిధంగా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అన్నీ కూడా రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారని సంగతి తెలిసింది సో జనవరిలో కనుక రిలీజ్ చేసినట్లయితే కనుక ఫిబ్రవరిలోనే ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఫిబ్రవరిలో సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అంటే C21 బ్యాచ్ విద్యార్థులకి అనమాట C21 బ్యాచ్ విద్యార్థులకి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా గతంలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి సప్లిమెంటరీ బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే అవకాశం ఉంటుందన్నమాట ఫిబ్రవరిలో కనుక ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తే మరి ఓ పక్క నుంచి ఒమైక్రాన్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఎంతవరకు యూనివర్సిటీ వారు ముందడుగు వేస్తారనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా వారి ప్రణాళిక ప్రకారం జరిగినట్లయితే కనుక మనకి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఎగ్జామినేషన్స్ జరగాలని ఆశిద్దాం ఎందుకంటే C21 బ్యాచ్ విద్యార్థులకు కొంత ఒకంత ఊరట లభిస్తుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఇప్పటికే డిసప్పాయింట్ అయిపోయారు డ్రాప్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది అయితే కనుక సార్ ఇంకా మరే యూనివర్సిటీకైనా మనం అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు బట్ అటువంటి ఇబ్బంది ఏమి అవసరం లేదు ఇప్పటివరకు నాగార్జున యూనివర్సిటీ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు కేవలం ఈ కరోనా టైంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రమే ఈ ఒక్క C21 బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే ఇబ్బంది జరిగింది గతంలో అకడమిక్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులకి యాన్యువల్ క్యాలెండర్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులకు జరగాల్సిన యాన్యువల్ ఎగ్జామినేషన్స్ పెండింగ్ పడినా కానీ అందరికీ కలిపి అకడమిక్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులకి అదేవిధంగా క్యాలెండర్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులకి మొత్తం అందరికీ కలిపి ఒకేసారి ఎగ్జామినేషన్స్ పెట్టేయడం జరిగింది జనరల్గా ప్రాంప్ట్గా మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ప్రాంప్ట్గా ఎగ్జామినేషన్స్ పెట్టే యూనివర్సిటీల్లో నాగార్జున యూనివర్సిటీ ఒకటి మీకు ఆ సంశయం ఏం అవసరం లేదు కాకపోతే ఒక కరోనా టైంలో ఇబ్బంది పడ్డారు అదేవిధంగా కొంత యూనివర్సిటీ అధికారుల వైఫల్యం కూడా ఉందని చెప్పాలి లేదని చెప్పడానికి లేదు ఇక్కడ ఎందుకంటే మధ్యలో ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి ఒక అవకాశం వచ్చింది కానీ అప్పట్లో మరి ముందస్తుగా ప్రణాళికలు లేవు లేదంటే ఇన్స్టెంట్గా స్పందించలేదు యూనివర్సిటీ అధికారులని చెప్పాలి ఆ రకంగా C21 బ్యాచ్ ఒక్కరికి మాత్రమే ఈ ప్రాబ్లం జరిగింది ఎప్పుడు కూడా నాగార్జున యూనివర్సిటీ ప్రాంప్ట్గా ఎగ్జామినేషన్స్ పెడుతూ ఉంటుంది ఆ ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో కనుక ఎగ్జామినేషన్స్ జరిగిపోతే వెంటనే సమ్మర్లో కూడా ఎగ్జామినేషన్స్ మళ్ళీ ఇంకొక సెమిస్టర్ పెట్టేస్తారు కాబట్టి సో మీకు లాస్ అయిన 1 ఇయర్లో ఒక 6 మంత్స్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇమీడియట్ నెక్స్ట్ మళ్ళీ 6 మంత్స్కి మళ్ళీ మీకు సెమిస్టర్ ఉంటుంది అక్కడి నుంచి కంటిన్యూస్గా జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు బట్ ఎటువంటి అవరోధాలు కలగకుండా ఉండాలని చెప్పేసి అందరం ఆశిద్దాము
ఇది C21 బ్యాచ్ అదేవిధంగా మిగతా విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు. ఇకపోతే A21 బ్యాచ్ విద్యార్థులకి ఎప్పటికీ కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. C21 బ్యాచ్ విద్యార్థులకి ఒక సెమిస్టర్ జరిగిన తర్వాతనే A21 బ్యాచ్ విద్యార్థులకి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్డేట్స్ ఏవైనా సరే ఎగ్జామినేషన్ సంబంధించి అయినా సరే మెటీరియల్ సంబంధించి అయినా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే C21 బ్యాచ్ విద్యార్థులకి సెమిస్టర్ ఎగ్జామినేషన్ జరగాలి. అది జరిగిన తర్వాతనే A21 బ్యాచ్ విద్యార్థులకి అప్డేట్ ఉంటుంది, అప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉండవు. ఒకవేళ మెటీరియల్ రిలీజ్ అవ్వాలి అన్న C21 బ్యాచ్ విద్యార్థులకి మెటీరియల్ రిలీజ్ అయిన తర్వాతనే అదే మెటీరియల్ A21 వాళ్ళకు కూడా సప్లై చేస్తారు. అప్పుడే మార్కెట్లో మీకు అందుబాటులో ఉంటుంది, అప్పటి వరకు కూడా ఈవెన్ టెస్ట్ పేపర్స్ కూడా అందుబాటులో ఉండవు. కాబట్టి A21 బ్యాచ్ విద్యార్థులు కొంచెం ఓపిక్గా ఉండాలి. సో ఇది A21 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించిన షెడ్యూల్ అన్నమాట. ఇకపోతే ఎగ్జామినేషన్ సంబంధించి కానివ్వండి, లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానివ్వండి, ఏదన్నా రావాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ జనవరి అని చెప్పేసి చెప్తున్నారు, జనవరి మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ సిద్ధం యూనివర్సిటీ వర్గాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని, ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్ పెట్టాలని చెప్పేసి ఆ సిద్ధం. సో అంతవరకు కూడా నెక్స్ట్ అప్డేట్స్తో మరి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.